ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము ఎనిమిదవ స్కందము 3వ అధ్యాయము 16వ శ్లోకం. కరెక్టే కదా మాతాజీ? 15 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం కదా. ఎస్ ప్రభుజీ. ఓకే, 16వ శ్లోకం నుంచి ఈరోజు మనము చూద్దాం. అయితే 15వ శ్లోకం వరకు ఏం జరిగింది అని అంటే, పరమ ఆశ్రయ స్థానం ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. సో ఆ దేవాది దేవుడికే మనము శరణం పొందాలి, ఎందుకంటే ఆయన ఆధీనంలోనే అన్ని కూడా నడుస్తున్నాయి. సుప్రీం డైరెక్టర్, సుప్రీం షెల్టర్, సుప్రీం డైరెక్టర్ అంటే ఆయనకే మనం ఆశ్రయమై ఉండాలి, ఆయన నిర్దేశంలోనే కూడా అన్ని కూడా నడుస్తూ ఉన్నాయి. సో సర్వకారణాలకి కూడా భగవంతుడే కారణము. అన్నిటికీ కారణం ఉంది, అది భగవంతుడికి కారణం లేదు. అంటే ఒకవేళ ఏదైనా దేనికైనా సరే ఏమిటి కారణము, ఏమిటి కారణము, ఎందుకు ఎందుకు అని ప్రశ్న వేస్తే ఇంకొక రీజన్ కనుక దొరుకుతూ వెళ్తుంది అని అంటే అది కాజ్ కాదు, అది నిజమైనటువంటి కారణం కాదు. ఓకే, సో అలా మనం ప్రశ్నించుకుంటూ ప్రశ్నించుకుంటూ వెళ్తే దేవాది దేవుడు తప్ప మరి దేనికైనా సరే వేరే కారణము అనేటువంటిది ఉంది. కాబట్టి అలాంటి కారణాలకే కారకుడు, అన్ని కారణాలకే కారకుడు అయినటువంటి భగవానుడికి మాత్రమే భక్తి యోగము అనేటువంటిది చేయాలి, భక్తి భక్తి సాధన అనేటువంటిది చేయాలి. అప్పుడే భగవంతుడు మనలో ఉన్నటువంటి అవిద్యని తొలగిస్తారు, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తారు, మనకి మోక్షకామం అంటే భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తికి కేవలం మోక్షం మాత్రమే కాదు, భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తికి భగవత్ సేవ కూడా దొరుకుతుంది. సో అది అలా కాకుండా మనము మన యొక్క భక్తి యొక్క లక్ష్యం కూడా కేవలం భక్తి అయి ఉండాలి తప్ప ఎలాంటి భౌతికమైనటువంటి కోరికలు మనల్ని ప్రభావితం చేసి మనల్ని భక్తి చేసేంత వరకు తీసుకొచ్చేలా ఉండకూడదు. ఓకే, ఇప్పుడు గజేంద్రుడు తనను తాను రక్షించుకోవడం కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నప్పటికీ చేస్తున్నటువంటి ప్రార్థన మాత్రం స్వయంగా దేవాది దేవుడికే చేస్తున్నాడు. ఓకే, అయితే ఆర్తి, ఆర్తి అంటే ఆర్తుడు అనమాట. సో ఆర్తుడైనటువంటి గజేంద్రుడు చేస్తున్నటువంటి ప్రార్థన మనకి భౌతిక కోణంలో మాత్రమే చూడకూడదు. భౌతిక కోణంలో చూస్తే గజేంద్రుడు కూడా ఏదో కోరికలతోటి భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు అన్నట్లు అనిపిస్తుంది, కానీ కోరిక ఏమిటి? తనను తాను రక్షించుకోవడం. తనను తాను రక్షించుకోవడము అంటే ఎక్కడి నుంచి రక్షించుకుంటున్నారు, ఎందుకోసం రక్షించుకుంటున్నారు, ఎవరి నుంచి రక్షించబడాలి అని అనుకుంటున్నారు అంటే ముసలి అనేటువంటి భౌతిక మాయ నుంచి తనను తాను రక్షించుకొని ఈ భౌతిక మాయకి బయటికి వెళ్ళాలి అనేటువంటిది ప్రయత్నం. ఈ కోరిక భౌతికం కాదు, ఈ కోరిక ఆధ్యాత్మికం. ఎందుకంటే మనకేదో కష్టం వచ్చింది, ఆ కష్టం నుంచి మనల్ని మనం రక్షించుకుంటే మనం ఏమవుతాము? కష్టం నుంచి రక్షింపబడినటువంటి మనకి రిలీఫ్ వస్తుంది, కష్టం నుంచి రక్షింపబడినటువంటి మనకి సుఖం వస్తుంది. సుఖం వచ్చినటువంటి మనకి ఇంకొక కష్టం రాని పరిస్థితి వస్తుందా? తిరిగి మళ్ళీ ఇంకొక కష్టం వస్తుంది, మళ్ళీ ఆ కష్టం నుంచి రక్షించుకోవడం కోసం మళ్ళీ మనం భగవంతుడికి ప్రార్థన చేస్తాం. మళ్ళీ ఆ ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ భగవంతుడు రక్షిస్తే ఆ భగవంతుడు రక్షించడం వల్ల మనకు వచ్చినటువంటి రిలీఫ్ ఏదైతే ఉందో ఆ రిలీఫ్ లో మనం ఏమైనా భగవద్ధామంలోకి వెళ్తున్నామా? మనం ఏమైనా భగవద్ధామానికి వెళ్ళడం కోసం మనం ఏమైనా సాధన చేస్తున్నామా? చెయ్యట్లేదు. ఆ రిలీఫ్ లో సుఖాలని అనుభవిస్తున్నాం, ఆ రిలీఫ్ లో ఇంద్రియ భోగాలను చేస్తున్నాం. సో అది నిజమైనటువంటి రక్షణ కాదు. నిజమైనటువంటి రక్షణ ఏమిటి అని అంటే అసలు ఇలాంటి కష్టాలే లేనటువంటి లోకానికి వెళ్ళగలగడం. ఇలాంటి కష్టాలు కేవలం
భౌతిక విశ్వంలోనే ఉంటాయి. అయితే ఇక్కడ గజేంద్రుడి యొక్క ప్రార్థన ఈ భౌతిక విశ్వం నుంచి రక్షించమని, అంటే నన్ను ఆధ్యాత్మిక విశ్వానికి తీసుకెళ్ళు అని. అంటే ఇది ఎలా ఉంది అంటే ముక్తి కోసం చేస్తున్నటువంటి ప్రార్థన. ఆ ముక్తి భౌతిక కష్టాల నుంచి విడుదల, ఆధ్యాత్మిక సుఖాలకి కోరిక. సో ఈ కోరిక ఆధ్యాత్మికమవుతుంది. కేవలం మనము గజేంద్రుడు భౌతికంగా ముసలి నోట్లో నుంచి రక్షించబడి తను ప్రాణాలను కాపాడుకొని తిరిగి తను గజరాజుగా తన ఈ భౌతిక విషయంలో మళ్ళీ తన ఎదురుగిటి ఉన్నటువంటి స్థితిని పొంది తిరిగి తన రాజ్యాన్ని పాలించుకోవడం కోసం, లేకపోతే అందరి మీద అజమాయిషి చలాయించడం కోసం రక్షించమని అడగడం లేదు. ఓకే, అది తేడా, రక్షణకి తేడా. మామూలు భౌతిక స్థాయిలో రక్షణకి, ఇక్కడ గజేంద్రుడు అడుగుతున్నటువంటి రక్షణకి తేడా అది. ఓకే, భౌతికంగా రిలీఫ్ అయిపోవాలి, ఆధ్యాత్మికంగా ఆయన భగవంతుడితో ఏకం. అది నెక్స్ట్ 16వ శ్లోకం. లక్ష్మీమాతాజీ హరే కృష్ణ ప్రభు. గుణారినిచ్చం నచి దుష్మపాయ గుణార్ననిచ్చం నచి దుష్మపాయ తక్షోభ విస్ఫూర్జిత మానసాయ తక్షోర్భవిస్ఫూరిత మానసాయ నైష్కర్మ్య భావేన వివర్జితాగమా. నైష్కర్మ భావేన వివర్జితామా. స్వయం ప్రకాశాయ నమస్కరోమి. స్వయం ప్రకాశాయ నమస్కరోమి. అర్థం ప్రభు, ఆరణి యందు అగ్ని కప్పబడినట్టుగా నీవు నీ అపరిమితముగు జ్ఞానము గుణములచే కప్పబడి ఉండును. అయినను నీ మనస్సు గుణకర్మలను అలక్ష్యపరుచును. ఆధ్యాత్మిక జ్ఞానమునందు అగ్రసురులైన వారు వేద నిర్దేశమగు వివిధ విధానములను పరముగా నుందురు. వివిధ విధానములకు పరముగా నుందురు. అట్టి మహాత్ములు దివ్యులు కనుక నీవు వారి పవిత్రమగు హృదయములలో స్వయంగా ప్రకటితమగుదు. అట్టి నీకు నా వందనములు. ఓకే, సో ఎవరికైనా సరే జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరు అని అంటే స్వయంగా భగవానుడే. అయితే ఆ జ్ఞానాన్ని మనం పొందాలి అంటే మనకు ఉండాల్సిన అర్హత ఏంటి? మనకి ఏ పిహెచ్డి అవసరం లేదు, మనకి ఏ భౌతికమైన డిగ్రీ అవసరం లేదు, మనకి కనీసం చదువు రాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే జ్ఞానము అంటే ఈ భౌతికమైనటువంటి విద్య కాదు. జ్ఞానము అంటే మన నిజస్థితిని తెలుసుకొని భగవంతుడితో మనకున్నటువంటి సంబంధాన్ని మనం పునఃస్థాపించుకోవడం అనేటువంటిది నిజమైనటువంటి జ్ఞానం. అలాంటి జ్ఞానం మనం నేర్చుకోవాలంటే మనం ఏం డిగ్రీ చదవడం అవసరం లేదు. చదువు రాని వ్యక్తి కూడా ఈ జ్ఞానాన్ని పొందగలడు. అది ఎలా? అది ఎలా అంటే భగవంతుడే ఆ జ్ఞానాన్ని అంతరం నుంచి ఇచ్చేస్తారు. మనకి ఇంతకుముందు హనుమాన్ ప్రభుజీ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏమని? చైతన్య మహాప్రభు ఉత్తర దక్షిణ భారతదేశ యాత్ర చేస్తున్నటువంటి సమయంలో ఒక చదువు రాని వ్యక్తి పుస్తకం చూసి తిరగల పట్టుకున్నాడా సరిగా పట్టుకున్నాడా కూడా అర్థం కాదు. అలాంటి వ్యక్తికి ఆ భగవద్గీత బుక్ భాగవతం బుక్ ఏదైనా చేతికిచ్చినా కానీ తనకి ఆ బుక్లో ఉన్నటువంటి ఫోటోలు చూస్తే తనకి భావం వచ్చేస్తుంది. ఆ భావంలో తనని ఏంటి ఈ ఫోటో చూసి నువ్వు భావానికి వ్యక్తం చేస్తున్నావు అంటే భగవంతుడి యొక్క నిజస్థితిని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. భగవంతుడి యొక్క ఎంత గొప్పవాడు, ఎలాంటి భగవంతుడు, ఎంత సంపూర్ణ వైరాగ్యాన్ని కలిగి ఉన్నారు. ఆ వైరాగ్యాన్ని ప్రదర్శించేటువంటి సర్వ ఐశ్వర్యవంతుడైనటువంటి భగవానుడి యొక్క గొప్పతనం చూస్తుంటే నాకు ఎంతో భావోద్వేగం అవుతున్నాను నేను అని అన్నాను. అంటే ఆయన యొక్క ఆయనని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి. ఇది ఎన్నో పిహెచ్డీలు చదివితే రాదు. ఓకే, దీనికి కావాల్సింది శుద్ధ భక్తి. ఎప్పుడైతే ఆ భక్తి ఉంటుందో భగవంతుడు స్వయంగా మన హృదయం నుంచే ఆ జ్ఞానాన్ని తీసుకొస్తారు. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అన్నిటినీ కూడా తొలగించేస్తారు. కాబట్టి మన హృదయం పవిత్రం చేసుకోవాలి. మన హృదయం పవిత్రం చేసుకుని భగవంతుడికి శరణాగతులం అవ్వాలి. ఎప్పుడైతే ఇలా శుద్ధ భక్తులు ఉంటారో ఈ శుద్ధ భక్తులలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది
స్వయంగా భగవానుడే అనేటువంటి విషయం చెప్తున్నారు. భాష్యం ప్రభువాది, భాష్యం ప్రభువాది భగవద్గీత 10.11లో యందు ఇట్లు చెప్పబడింది, కేశమేవాను కంపార్థం అహం అజ్ఞానాజం తమః నాశయామ్యాత్మ భావస్తు జ్ఞానదీపేన భాస్వత భాస్వత భగవత్ చరణారవిందములను హృదయములో నిలుపుకొనిన భక్తునికి భగవంతుని ప్రత్యేక అనుగ్రహముచే అతడి నుండి జ్ఞానదీపము వెలుగుచుండును. ఈ జ్ఞానదీపము ఆరణ్యందు నిక్షిప్తమైన అగ్నిని పోలును. యజ్ఞ నిర్వహణకు ఋషులు పూర్వము అగ్నిని నేరుగా రగిల్చడి వారు కాదు, ఆరణ్యందు వారు అగ్నిని ప్రజ్వలింపజేసడి వారు. ఆ విధముగా జీవులందరూ ప్రకృతి గుణములచే కప్పబడి ఉందరు. దేవదేవుని హృదయమున నిలుపుకొనినప్పుడు అతడే జ్ఞానాగ్నిని ప్రజ్వలింపజేయగలడు. స వై మనః కృష్ణ పాదారవిందాయో, ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉన్న శ్రీకృష్ణుని పాదారవిందములను శ్రద్ధతో స్వీకరించిన వానికి ఆ దేవదేవుడు సమస్తమగు అజ్ఞానమును నశింపచేసి అంతటా జ్ఞానదీపముచే భగవత్కరుణచే అతడు సమస్తము చక్కగా నిరిగి ఆత్మసాక్షాత్కారమును బడయును. అనగా భక్తుడు బాహ్యమునకు విద్యావంతుడు కాకపోయినను అతనికి గల భక్తి వలన భగవంతుడు అతనికి అంతరము నుండియే జ్ఞాన ప్రకాశము గూర్చును. అంతరము నుండి భగవంతుడే జ్ఞాన ప్రకాశమును కలిగించినచో ఇక మనుజుడు ఎట్లు అజ్ఞానమును బడిసి ఉండగలడు? కనుక భక్తి యోగ పదము తెలివి లేని వారికి లేదా విద్య లేని వారికి అనేది మాయావాదుల వాదము అసత్యమని రుజువవుతున్నది. యస్యాస్తి భక్తి భాగవత భాగవత్యా కించన స్వర్గైర్గుణే తత్ర సమాసతే సురాః. మనుజుడు విశుద్ధ భక్తుడైనచో సమస్తము సద్గుణములను సహజముగానే అతని యందు ప్రకటితమగును. అటువంటి భక్తుడు వేద దేశములకు పరమైనవాడు. అట్టి మహనీయుడు పరమహంస అనబడును. అనగా వేద సారస్వతమును పఠించకనే భక్తుడు భగవత్ సాక్షాత్కారముచే పవిత్రుడు జ్ఞానపూర్ణుడు అగును. కనుకనే దేవదేవునికి నా వందనములు అని భక్తులు పలుకును. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్తున్నాను. సో మనం చూస్తే మరి అందరికీ ఒకేలాంటి శరీరం ఉంది, అందరికీ ఒకేలాంటి అవకాశాలు ఉన్నాయి, అందరూ కూడా తెలివి గల వాళ్ళే అయినప్పటికీ ఎందుకు కొంతమంది మాత్రమే ఆ జ్ఞానాన్ని పొందుతున్నారు, కొంతమంది మాత్రం జ్ఞానాన్ని పొందట్లేదు అని అంటే అందరిలోనూ ఉంది ఆ జ్ఞానం అనేటువంటి. ఏ విధంగా అయితే నిప్పు నిప్పు మీద ఉన్నటువంటి బూడిద ఎలా అయితే కప్పేస్తుందో నిప్పుని, ఆ నిప్పు మనకి కనపడకుండా ఎలా అయితే చేస్తుందో ఆ విధంగానే ఈ యొక్క త్రిగుణాలు అనేటువంటివి మాయా అనేటువంటి పొరతోటి కప్పబడి ఉన్నటువంటి మన యొక్క హృదయం ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేదు. ఎప్పుడైతే మనం ఈ త్రిగుణాల పరిధిని దాటుతామో అప్పుడు మనం ఈ జ్ఞానం అనేటువంటిది అర్థమవుతుంది. ఆ నిప్పు మీద బూడిద పోయినప్పుడు ఆటోమేటిక్గా నిప్పు బయటకు వస్తుంది, నిప్పు కనిపిస్తుంది. సో ఆ విధంగా త్రిగుణాలు అనేటువంటి పొరను మనం తొలగించాలి. అలా తొలగించడానికి మనం చేసేటువంటిదే ఈ హరే కృష్ణ మహామంత్ర జపము, సాధన, మనం భాగవత పఠనము, భాగవత శ్రవణము, ఇవన్నీ కూడా మనకి మనలో ఉన్నటువంటి ఈ త్రిగుణాల పొరను తొలగించేస్తాయి. మనం గుణాతీతం అవడానికి ప్రయత్నం అవుతాం. ఎప్పుడైతే మనం పూర్తిగా గుణాతీతం అవుతామో అప్పుడు మనలో పూర్తి జ్ఞానం వచ్చేస్తుంది. అప్పుడు మనకి భగవంతుడు సాక్షాత్కారం అనేటువంటిది జరుగుతుంది. భగవంతుడు సాక్షాత్కారం నాకు కావాలి అంటే అది కాదు, గుణాల ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తికి అసలే కాదు. సో నేనేదో చూశాను, నేనేదో నాకేదో కనిపిస్తున్నాడు అని అంటే అది మన భ్రమే. మనలో గుణాల ప్రభావం పోకుండానే మనకి భగవంతుడు కనిపించేస్తున్నాడు, భగవంతుడు స్పందిస్తున్నాడు అంటే అది మన భ్రమ. అలాంటి భ్రమను మంచి మనం బయటికి రావడము చాలా చాలా ఉత్తమం, చాలా మంచిది. అలా భ్రమలోనే ఉండిపోయాము అంటే కనుక మనకి ఉన్నటువంటి ఆ కల్పితమైనటువంటి ఊహలు ఏవైతే ఉన్నాయో ఆ ఊహల్లోనే మనం బ్రతికేస్తాము. చివరికి మనం భగవంతుడిని అర్థం చేసుకోలేనటువంటి
మనము వెళ్ళిపోతాం. కాబట్టి జ్ఞానపూర్ణుడు అవ్వాలి అని అంటే హృదయాన్ని పవిత్రం చేయాలి. ఓకే, నెక్స్ట్. మాయావాదులు ఏదో చెప్తారట, మాయావాదులు భక్తి యోగ పదము అనేటువంటిది కేవలం తెలివి లేనిటువంటి వారికి మాత్రమే ఉద్దేశించబడినది అని అనేటువంటి మాయావాదుల వాదన అసత్యము అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. నెక్స్ట్ 17, హైమతి మాతాజ్ యాదృక్ ప్రపన్నా పశుపాశ విమోక్షణాయ. మాతృక్ ప్రపన్నా పశుపాశ విమోక్షణాయ. ముక్తాయ భూరి కరుణాయ నమో అలయాయ. ముక్తాయ భూరి కరుణాయ నమో అలయాయ. స్వాంసేన సర్వ తను బృన్న నసి ప్రతీత. స్వాంసేన సర్వతను బృన్న నసి ప్రతీత. ప్రత్యగృషే భగవత్ బృహతే నమస్తే. ప్రత్యగృసే భగవతే బృహతే నమస్తే. హరే కృష్ణ ప్రభు దండ ప్రణమ. పరమ ముక్తుడవైన నిన్ను, పశువునైన నేను శరణాగతి పొందితిని కనుక ఈ సంకట పరిస్థితి నుండి నన్ను తప్పక రక్షింపగలవు. నిజమునకు పరమ కరుణతో నీవు శీఘ్రమే నన్ను విడిపింప యత్నించదు. పరమాత్మ రూపమున నీవు సకల దేహదారుల హృదయములలో నిలిచి ఉన్నావు. ప్రత్యక్షమగు దివ్య జ్ఞానమని ప్రసిద్ధిగాంచిన నీవు అపరిమితుడవు. అట్టి నీకు నా నమస్సులు. భాష్యము. బృహతే నమస్తే అన పద సముదాయమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు బృహతే శ్రీకృష్ణాయ అని వివరించిరి. శ్రీకృష్ణుడు దేవదేవుడు. విష్ణుతత్వములు, జీవతత్వములు, శక్తితత్వములు అనుచు తత్వములు అనేక రకములుగా ఉండవచ్చు. కాని అన్నింటిలోనూ ఉన్నతమైనది విష్ణుతత్వమే. అదియే సర్వవ్యాపితము. దేవదేవుని ఈ సర్వవ్యాపక తత్వము భగవద్గీత 10.42 నందు ఇట్లు వివరింపబడినది. అథవా బహునే దేవా కిం జ్ఞాతేన తవార్జున నిష్టావ్యాస మిదం కృష్ణ ఏకాంకే ఏకాంశేన స్థితో జగత్. కానీ ఓ అర్జున, ఈ సవిస్తృతమైన జ్ఞానముతో అవసరం ఏమున్నది? కేవలము ఒక అంశ మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుచుందును. ఈ విధముగా సమస్త భౌతిక జగత్తు తన పాక్షిక ప్రాతినిధ్యమైన పరమాత్మని రూపమున పోషింపబడుతున్నదని శ్రీకృష్ణుడు పలికెను. ప్రతి విశ్వమునందు గర్భోదక సాయి విష్ణువు రూపమున ప్రవేశించిన దేవదేవుడు పిదప క్షీరోదక సాయి విష్ణువుగా సకల జీవ హృదయములలోను ప్రతి పరమాణువునందున విస్తరించును. అండాంతరస్త చరమాను అండాంతరస్త పరమాణు జయాంతరస్తం. ప్రతి విశ్వము పరమాణువుల సముదాయమే. భగవానుడు ప్రతి విశ్వమునందే కాక పరమాణువునందును ప్రవేశించును. ఈ విధముగా ప్రతి పరమాణువునందును భగవానుడు పరమాత్మను రూపమున విష్ణుతత్వముగా నెలకొని ఉండును. కాని ఆ విష్ణుతత్వములన్నీ శ్రీకృష్ణు నుండియే ఉద్భవించును. అహమాదిశ్య దేవానం అని భగవద్గీత 10.2 యందు ధ్రువపరపబడినట్లు భౌతిక జగత్తుకు చెందిన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల వంటి దేవతామూర్తులందరకు శ్రీకృష్ణుడే ఆది అయి ఉన్నాడు. కనుకనే ఇతడు భగవతే బృహతే అని వర్ణింపబడినాడు. ఎవరైనా భగవంతుడు అనగా ఐశ్వర్యవంతుడు కావచ్చునేమో, కాని శ్రీకృష్ణుడు మాత్రము బృహత్ భగవాన్ అనగా అపరిమిత ఐశ్వర్యయుతుడు. ఈశ్వర పరమకృష్ణ శ్రీకృష్ణుడే ఎల్లరకు మూలమై ఉన్నాడు. అహం సర్వస్య ప్రభవ. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు కృష్ణు నుండియే ఉద్భవింతురు. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. శ్రీకృష్ణుని కన్నను శ్రేష్టమైన వాడు ఇంకొకటి లేడు. కనుకనే భగవతే బృహతే అనగా శ్రీకృష్ణునకు అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు అర్థం చెప్పిరి. ఈ భౌతిక జగత్తులో దేహాత్మబుద్ధి కారణముగా ప్రతి ఒక్కడూ పశువే అయి ఉన్నాడు. యస్యాత్మబుద్ధి కొనిపే త్రిదాతకే స్వదీ కలత్రాదీషు భౌమ ఇత్యది యత్తీర్థ బుద్ధి సలిలేంత కర్హచిత్తు జనేష్ విఘ్నేషు సయేవ గోకర. త్రిధాతుమయమైన దేహమే తానని తలచువాడు దేహమునకు సంబంధించిన వారాలనే బంధువులను భావించువాడు జన్మస్థలమే పూజనీయ స్థానమని తలచువాడు తీర్థయాత్రకు వెడలది అతను ఉండి దివ్యజ్ఞాన సంపన్నులను కలుసుకున్నకే కాక కేవలము స్నానము కొరకే అని అనుకునేవాడు గోవు లేదా గాడిద వంటివాడు. భాగవతము 10.84.
అనగా దాదాపు ప్రతి ఒక్కడు పశు వంటి వాడే అయి ఉన్నాడు. ప్రతి ఒక్కడు సంసారమనే మొసలికి చిక్కినట్టి వాడే, అనగా గజేంద్రుడే కాక మనమందరం కూడా మొసలి నోటికి చిక్కి అనేకమైన కష్టములను అనుభవిస్తున్నాము. కేవలము శ్రీకృష్ణుడే మనను ఈ సంసారం నుండి విముక్తులను చేయగలడు. నిజమునకు మనల్ని ఉద్ధరించుటకు అతడు సర్వదా యత్నించుచున్నాడు. ఈశ్వర సర్వభూతానం హృదయశేర్జున తిష్టతి. మన హృదయములలో విరాజమానుడై ఉన్న అతడు ఎంత మాత్రమూ అశ్రద్ధను చూపడు. భౌతిక జీవితం నుండి మనము మనను ఉద్ధరించుట అతని ఏకైక లక్ష్యము. కేవలము మనం ప్రార్థించినప్పుడే అతడు శ్రద్ధ చూపునంటే సరికాదు. ప్రార్థించుటకు ముందు కూడా అతడు మనలను ఉద్ధరించుటకే యత్నించుచుండును. మనను ఉద్ధరించిన విషయమును అతడు ఏమాత్రము ఆలస్యం చేయడు. కనుకని ఈ శ్లోకము భూరి కరుణాయ నమో అలయాయ అని పలికినది. మనను భగవద్ధామమును చేర్చుటకు యత్నించుట ఆ దేవదేవుని నిర్హేతుక కరుణయే. దేవదేవుడు నిత్యముక్తుడు. మనలను ముక్తులను కావించుటకే అతడు యత్నించుచుండును. ఆ విధముగా అతడు నిరంతరము యత్నించుచుండును. మనమే అతని ఉపదేశమును తిరస్కరిస్తున్నాము. సర్వధన్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అయినను అతని కోపం రాదు. కనుకనే అతడు ఇతడ భూరి కరుణాయ అని వర్ణింపబడిన, అనగా దుఃఖకరమైన భౌతిక జీవన స్థితి నుండి మనను ఉద్ధరించి భగవద్ధామము చేర్చడి విషయమున అతడు అమిత కరుణామయుడై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభు దండోత్తరణము. ఓకే, సో మొదటి విషయం, గజేంద్రుడు ఇప్పుడు తను చేస్తున్నటువంటి ప్రార్థనలో ఈ శ్లోకంలో ప్రత్యేకించి ఏం చెప్తున్నాడు అంటే, మొదటి విషయం భగవంతుడు కరుణామయుడు. ఎందుకు కరుణామయుడు? మామూలుగా చూస్తే మనం కూడా చాలామందికి సహాయం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాం. మనం కూడా వాళ్ళకు ఉన్నటువంటి కష్టాల్లోంచి బయటపడేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఆ వ్యక్తి మంచివాడైతే, ఆ వ్యక్తి మనకి పూర్వం మంచి చేసి ఉన్నటువంటి వాడైతే, అలాంటి వాళ్ళ ఏడ మన కరుణ, మన జాలి, మన దయ అన్నీ చూపిస్తాం. అదే ఒకవేళ అవతల వ్యక్తి మన శత్రువు అయితే మనకి అలాంటి వాళ్ళ మీద కరుణం చూపించాలని అనిపిస్తుందా? పైగా కరుణం చూపించకపోగా మనం 100 శాపనార్థాలు ఇస్తాం కదండి. వాడికి ఇలానే కావాలి, వాడికి ఇదే కరెక్ట్ శాస్తి, భగవంతుడే వాడికి శిక్ష విధించాడు, వాడికి తగిన శిక్ష వచ్చింది, ఇలా మనం 100 శాపనార్థాలు పెట్టేస్తాం. కానీ భగవంతుడు అలా కాదు. దివ్య గుణాలు కలిగినటువంటి వ్యక్తులు అలా కాదు, భక్తులు అలా కాదు. అయితే భగవంతుడికి దివ్య గుణాలు ఉన్నాయి కాబట్టి తన వైపు చూడనటువంటి వ్యక్తి కూడా సడన్ గా ఒక్కసారి తన వైపు చూసి, ఒకవేళ మనము నన్ను రక్షించు అని దీనంగా మనం గనక అర్థిస్తే భగవంతుడు తక్షణమే మన వైపు చూస్తాడు. ఓకే, ఇంకొక క్షణం కూడా ఆలోచించరు, మనల్ని కాపాడడానికి తను పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. అలాంటి దయామయుడు భగవానుడు అని గజేంద్రుడు చెప్తున్నారు. ఇక రెండవ విషయం ఈ శ్లోకంలో చెప్తున్నటువంటిది ఏమిటి అంటే, నీ యొక్క దయ జంతువునైనటువంటి నా మీద కూడా చూపిస్తావు నువ్వు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే భక్తున్నయ్యాను కాబట్టి. భగవంతుడిని ప్రార్థించేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తులే. యాక్చువల్గా ఇక్కడ ఆయన ఉపయోగించినటువంటి మాట పశువుని నేను అనేటువంటి విషయం చెప్పారు. మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు పశువు అనేటువంటి పదానికి అర్థం చెప్పారు. పశువు అంటే ఎవరండి? రెండు కాళ్ళతో నడిచేవాళ్ళు పశువులు కాదా? 4 కాళ్ళతో నడిచేవాళ్ళు మాత్రమే పశువులా? పశువు అంటే ఎవరైతే దేహాత్మ భావనలో ఉంటారో వాళ్ళందరూ పశువులే. అది విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఇచ్చినటువంటి నిర్వచనం. ఎవరైతే తనను తాను ఈ శరీరంతో గుర్తించబడతాడో, ఎవరైతే తనలో తన ఆత్మకి స్థాయిలో నిలబడ్డో, ఎవరైతే తన ఆత్మజ్ఞానాన్ని కోల్పోయి ఉంటారో అలాంటి వ్యక్తులు పశువులు. ఎవరైతే శరీర సుఖం కోసం మాత్రమే కర్మలు చేస్తారో, ఆత్మసుఖాన్ని కంప్లీట్గా వదిలేస్తారో, ఆధ్యాత్మిక చింతన లేకుండా ఉంటారో, వాళ్ళందరూ పశువులే. ఎవరైతే ఈ ఇంద్రియ భోగం చెయ్యాలి, ఇంద్రియ భోగం చేస్తేనే నా జీవితం యొక్క లక్ష్యము అని అనుకుంటారో, అలాంటి వాళ్ళందరూ పశువులే. అందుకని ప్రభుపాదుల వారు ఏమని చెప్పారు? తినడం, నిద్రించడం, సంభోగించడం, లేకపోతే మనల్ని మనం రక్షించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం. ఇలాంటి 4 కర్మల్లోనే నియుక్తమైనటువంటి వ్యక్తి పశువు కూడా అలానే ఉంటుంది, మనం కూడా అలానే ఉంటాం. కాబట్టి ఈ యొక్క పశు స్థాయిలోనే ఉన్నట్లు అనేటువంటి విషయం చెప్పారు.
ఇక్కడ గజేంద్రుడు కూడా అదే చెప్తున్నాడు, నేను పశువుని అని అంటే ఏంటి, భౌతికంగా ఉన్నాను నేను ఇప్పటి వరకు అని అర్థం. పూర్తిగా భౌతికములో ఉన్నప్పటికీ నువ్వు మాత్రం నన్ను రక్షించడానికి సిద్ధంగానే ఉన్నావు, నేనే ఇప్పటి వరకు నీకు వెళ్ళి చోట్ల లేదు, నిన్ను రక్షించమని అడగడం లేదు, ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను కాబట్టి, ఇంతకాలం నేను రక్షించమని అడగలేదు కాబట్టి, నీకు శరణాగతుని అవ్వలేదు కాబట్టి నువ్వు నన్ను రక్షించకుండా ఏమి ఉండవు, నువ్వు తక్షణమే వచ్చేస్తావు, నువ్వు తక్షణమే వచ్చేసి నన్ను రక్షించేస్తావు అని గజేంద్రుడు తన ప్రార్థనలో తెలియజేస్తాడు. ప్రహ్లాదుల వారు ఇంకా డీప్గా ఏం చెప్తున్నారు ఈ శ్లో ఈ భాష్యంలో అంటే, గజేంద్రుడి పరిస్థితుల్లోనే మనం అంతా ఉన్నాము, గజేంద్రుడికి అలాంటి పరిస్థితి వచ్చింది, నాకు అలాంటి పరిస్థితి లేదు, నేను బాగానే ఉన్నాను అని అనుకోవద్దు. ఈ మొసలి అనేటువంటిది ఈ భౌతిక సంసారము, ఈ గజేంద్రుడు మనలాంటి జీవులు, ఈ మనలాంటి జీవులందరూ కూడా మొసలి అనబడేటువంటి ఈ భౌతిక సంసారం యొక్క నోట్లో చిక్కుకొని ఉన్నాం. ఇప్పుడు మనల్ని మనం రక్షించుకోవాలి, అది మనకు సాధ్యం కాదు. గజేంద్రుడు ఆ ప్రయత్నం 1000 సంవత్సరాల పాటు చేసి ఫెయిల్ అయిపోయాడు. తన కుటుంబ సభ్యుల సహాయంతో బయటికి రావాలనుకున్నాడు, అది జరగలేదు. దేవీదేవతలు ఏమైనా సహాయం చేస్తారేమంటే వాళ్ళు చేయలేదు. ఎవరి వల్ల కాదు, కేవలం భగవానుడి వల్లే అవుతుంది అని చెప్పేసి భగవానుడికి శరణాగతుడయ్యాడు, భగవంతుడికే ప్రార్థన చేశాడు. అంటే గజేంద్రుడు ఈ భౌతిక సంసారము అనేటువంటి మొసలిలో ఇరుక్కొని తనను తాను రక్షించుకోవడం కోసం కేవలం భగవంతుడినే ప్రార్థిస్తూ, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్తూ, భగవంతుడు మాత్రమే నన్ను రక్షించగలడు అని ఇప్పుడు ప్రార్థిస్తున్నారు. నువ్వు వస్తావు, నువ్వు రక్షిస్తావు అని అంటున్నారు. గజేంద్రుడు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నారో మనం అందరం కూడా అలానే చేయాలి. గజేంద్రుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మనం కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాం. గజేంద్రుడికి కోరుకుంటున్నటువంటి రక్షణ మనందరికీ కూడా కావాలి. కాబట్టి ఈ భౌతిక సంసారం నుంచి బయటపడాలి అనుకుంటే మనం కూడా గజేంద్రుళ్ళ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ప్రార్థన చేసి మనల్ని కూడా ముక్తులను చేయమని కోరుకోవాలి అని ప్రభుపాదుల వారు మనకి భాష్యంలో గట్టిగా చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 18 ప్రియా మాతాజీ. ఆత్మాత్మజాప్తా గృహ విత్త జనేషు సక్తై. హరే కృష్ణ ప్రభు. చూడండి మాతాజీ, ఆత్మాత్మజాప్తా గృహ విత్తే జనేషు సక్తై. దుష్ప్రాణయ దుష్ప్రాపణయ గుణసంఘ వివర్జితాయ. దుష్ప్రణాయ గుణసంఘ వివర్జయతాయ. ముక్తాత్మభిః స్వహృదయే పరిభావితాయ. ముక్తాత్మభిః స్వహృదయే పరిభావితాయ. జ్ఞానాత్మనే భగవతే నమైశ్వరాయ. జ్ఞానాత్మనే భగవతే నమైశ్వరాయ. భావము, భౌతిక కల్మషం నుండి పూర్తిగా విడబడిన వారు తమ హృదయ కుహరములలో సదా నిన్ను ధ్యానిస్తారు. మానసిక కల్పనము, గృహము, బంధుమిత్రులు, ధనము, సేవక బృందమునందు అనురక్తులై ఉండేడి మా వంటి వారికి నీవు అతి దుర్లభుడవు. నీవు త్రిగుణాతీతుడవు, భగవానుడవు. జ్ఞాననిధిని పరమ నియమ కూడవు. అట్టి నీకు నా వందనములు. దేవదేవుడు ఈ భౌతిక జగత్తుకు అరుదించినను త్రిగుణములచే ప్రభావితుడు కాడు. ఈ విషయమును ఈశ్వరోపశిత్తునందు ధృవపరచబడినది. ఆపాప విద్ధం దేవదేవుడు కలుషితుడు కాడు. అదే విషయమును ఇచ్చట గుణ సగ్న వివర్జితాయ అని వర్ణితమైనది. శ్రీకృష్ణ భగవానుడు ఒకనొక అవతారంగా ఈ భౌతిక జగత్తులో అవతరించినను త్రిగుణములచే ప్రభావితుడు కాడు. ఆవజాంతి మా ముడా మాంశ్యం తనుమా శ్రితం అని భగవద్గీత 9.11 యందు తెలుపబడినట్లు భగవానుడు మానవ రూపంన అవతరించినప్పుడు అల్పజ్ఞులకు మూడులు పేలన చేదురు. కనుక దేవదేవుడు కేవలము ముక్తాత్మలకే తెలియబడువాడై ఉన్నాడు. ముక్తాద్విహ
సృదయే పరిభావితయ, కేవలము ముక్త పురుషుడే శ్రీకృష్ణుని నిరంతరము స్మరింపగలడు. అట్టి మహనీయుడు యోగులందరిలోనూ శ్రేష్ఠుడు. యోగనాపి సర్వేషాం మధ్యే దినాంతరాత్మన శ్రద్ధావాన్ భజంతే హే మాంసం హే యుక్తతమో మత. అత్యంత శ్రద్ధతో నా భావన ఉందే సదా నిలిచి ఉండు వాడును, నాకు దివ్యమగు ప్రేమాయుత సేవను ఉనరించువాడును. అగు యోగి యోగులకందరి కన్నను అత్యంత సన్నిహితంగా నాతో యోగం నందు కూడిన వాడై ఉండును. అతడే యోగులందరిలోనూ అత్యున్నవంతుడు. భగవద్గీత 6.47. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదములు. ఓకే, మనము ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నాం అనుకోండి, ఒక చదువుకునేటప్పుడు మన క్లాస్లో 80 మంది 90 మంది ఉంటారు, ఒక క్లాస్ రూమ్లో కనీసంగా 70-80 మంది ఉంటారు, కానీ మనకు అందరితోటి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుందా? మనకి అందరితోటి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుందా? ఏర్పడుతుంది, కొంతమందితోనే ఉంటుంది. కొంతమందితోనే ఉంటుంది. ఎందుకు ఎందుకు ఒకళ్ళిద్దరే మనకి క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు? అంటే మనకి వాళ్ళకి అభిప్రాయాలు అటాచ్మెంట్ కలిస్తే, అభిప్రాయ భేదాలు లేకుండా అభిప్రాయాలు కలిస్తే కలిస్తే అవుతారు. వాళ్ళ మనసులో వాళ్ళ మాట ఆలోచన ఆలోచన విధానం కలిస్తే ప్రభుజీ. మన లక్షణాలు వాళ్ళ లక్షణాలు, మన గుణాలు వాళ్ళ గుణాలు ఒకటైనప్పుడు వాళ్ళిద్దరూ ఒక క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు కదా. సో అట్లనే మరి ఇప్పుడు మీరు భగవంతుడితో ఫ్రెండ్షిప్ చేయాలంటే మీకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? భగవంతుడు మీకు భగవంతుడి లక్షణాలు భగవంతుడి లక్షణాలు సో భగవంతుడికి భగవంతుడు ఏమన్నా దేనికైనా అటాచ్ అయి ఉన్నారా? దేనికి అటాచ్ అయ్యలేరు. భగవంతుడు ఏ విధంగా అయితే దేనికి అటాచ్మెంట్ లేదో అదే విధంగా మనం కూడా దేనికి అటాచ్ అయ్యి ఉండదు. కానీ మనం మనకి అన్నిటికీ అటాచ్ అయిపోయి ఉన్నాం. మన బాడీకి మనం అటాచ్ అయిపోయి ఉన్నాం. ఈ బాడీకి ఏమన్నా అయితే మాత్రం మనం తట్టుకోలేము కదా. ఈ బాడీని మంచిగా ఉంచుకోవడం కోసం ఎన్ని బట్టలు కొంటాము, ఎన్ని కాస్మెటిక్స్ కొంటాము, మంచిగా కనపడడం కోసం, బాడీ సుఖం కోసం మనం ఎన్నైనా చేస్తాం. ఓకే, సర్జరీలు కూడా చేయించుకుంటారు కొంతమంది, ప్లాస్టిక్ సర్జరీలు. ఓకే, ఎందుకంటే బాడీకి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ అది. మరి ఒకవేళ మనం బాడీకి ఇంపార్టెన్స్ ఇచ్చి బాడీకి ఇంపార్టెన్స్ లేనటువంటి వ్యక్తితోటి మనము ఫ్రెండ్షిప్ అవుతుందా? అలాంటి వ్యక్తి మన దగ్గరికి వస్తారా? మన కష్టాలు తీరుస్తారా? మన కోరికలను అర్థం చేసుకునే పరిస్థితిలో ఉంటారా? కొన్ని మనమేమన్నా మన కోరికల్ని, మన కష్టాలని మనము మనకి మనకి దేహపరంగా సుఖాలు కావాలి అనుకునేటువంటి వ్యక్తులు, దేహాన్నే అసహించుకునేటువంటి వ్యక్తి, దేహమే వద్దు అనుకునేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, దేహపరంగా ఉండనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మన దేహం గురించి మాట్లాడేవాడు, ఆయన ఎలా స్పందిస్తాడు? స్పందించవు. నువ్వు ఎందుకు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు, నాకు నా సమయం వృధా చేస్తున్నావు అంటారు. కాబట్టి మనం భగవంతుడికి ప్రార్థన చేయాలి, మనం భగవంతుడికి శరణాగతులు అవ్వాలి. భగవంతుడు మన ప్రార్థనకి, మన కోరికలకి, మన కష్టాలకి స్పందించాలి అని అంటే మనం భగవంతుడితో ఎలైన్ అవ్వాలి. ఫస్ట్ భగవంతుడు ఉన్న స్థితిలోకి మనం వెళ్ళాలి. భగవంతుడు ఏం కోరుకుంటున్నారో ఆ ఆలోచన విధానంలో మనం ఉండాలి. మన ఆలోచన వేరు, భగవంతుడి ప్లాన్స్ వేరుగా ఉన్నాయనుకోండి, అప్పుడు అది సాధ్యం కాదు. కానీ మనందరికీ కూడా భౌతిక శరీరం మీద కోరికలు ఉన్నాయి. ఈ శరీరానికి సంబంధించినటువంటి ఇంద్రియాల మీద సుఖాల కోసం మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. చివరికి మన మనసును సంతృప్తి పెట్టడం కోసం ఏదైనా తప్పులు చేసేస్తాము. చివరికి ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాల మీద మనకి పూర్తిగా అటాచ్మెంట్ ఉంది. ఇలా ప్రతి భౌతిక విషయం మీద మనకు ఉన్నటువంటి అటాచ్మెంట్, మన ఆస్తుల మీద, మన కోరికల మీద మన నియంత్రణ లేదు. అలాంటి మనకి మరి ఏ విధంగా మనకి భగవంతుని చేరుకోవడం తేలికవుతుంది? భగవంతుణ్ణి చేరుకోవడానికి ఇవన్నీ కూడా అవాంతరాలు, ఇవన్నీ కూడా మనకి ప్రతిబంధకాలు. ఇలాంటి ప్రతిబంధకాలు లేనప్పుడు చాలా ఈజీగా మనం భగవంతుడికి భక్తి చెయ్యొచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరు? అలాంటి వాళ్ళు ఎవరు అంటే త్రిగుణాతీతుడు ఒక భగవానుడు, జ్ఞాననిధివి పరమ నియామకుడు, అట్టి నీకు నా వందనములు. దానికంటే ముందు మా వంటి వాడికి నువ్వు అతి దుర్లభుడు అనేటువంటి విషయం, కేవలం
అలాంటి గుణాల నుంచి ఇప్పుడు చెప్పినటువంటి భౌతికమైనటువంటి కల్మషాలు, వీటన్నిటి కూడా భౌతిక కల్మషాలు అంటారు. ఈ భౌతిక కల్మషాలకి దూరమైనప్పుడు, అంటే మనం కూడా త్రిగుణాతీతమైనప్పుడు, త్రిగుణాతీతుడైనటువంటి భగవానుడు మనకి స్పందిస్తాడు. అంటే మన గుణము ఆయన గుణము ఒకటైనప్పుడు అనమాట. అంటే మా భగవంతుడు త్రిగుణాతీతుడు, మరి త్రిగుణాతీతుడైనటువంటి వారిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే మనం కూడా త్రిగుణాతీతమైపోయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలి అని ఇక్కడ గజేంద్రుడు చెప్తున్నారు. కాబట్టి అలాంటి త్రిగుణాతీతుడైనటువంటి నువ్వు, త్రిగుణాతీతులు మాత్రమే నిన్ను అర్థం చేసుకోగలరు, త్రిగుణాతీతులకు మాత్రమే నువ్వు స్పందించగలవు, అలాంటి నీకు నా వందనములు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక్కడ గజేంద్రుడు చాలా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తిలాగా మనకు అనిపించినా కానీ గజేంద్రుడు చాలా శుద్ధ భక్తుడు. ఇంతకుముందు శ్లోకంలో నేను నీకు శుద్ధ భక్తుడిని కావడం వల్ల నేను పశువులా ఇప్పుడు ఉన్నప్పటికీ నువ్వు వచ్చి నన్ను రక్షిస్తావు అని అన్నారు. పుట్టి పశువుగా ఉండడం వల్ల నువ్వు రక్షిస్తావు అని అనలా. ఓకే, భౌతిక భావంలోనే ఉన్నప్పటికీ నేను ఒకప్పుడు శుద్ధ భక్తుడిని, అందుకని నువ్వు నన్ను రక్షిస్తావు. అంటే గజేంద్రుడికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తనకు పూర్వజన్మ అంతా గుర్తొచ్చేసింది, అందుకని పూర్వజన్మలో ఉన్నటువంటి శ్లోకాలన్నీ చదివేశారు. అందుకని ఇప్పుడు అంటున్నారు, నా భక్తి వల్ల నువ్వు నన్ను ఇప్పుడు రక్షించడానికి కంపల్సరీగా వస్తావు, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది అనేటువంటి విషయాన్ని ఇంత ముందు శ్లోకంలోనే తెలియజేశారు. అంటే ఇప్పుడు గజేంద్రుడు త్రిగుణాతీతుడైపోయాడు అనమాట. అందుకనే భగవంతుడు ఇప్పుడు రావాలి. గజేంద్రుడు క్లెయిమ్ చేసేస్తున్నారు, నేను త్రిగుణాతీతుడు ఇప్పుడు అని. అంటే ఈ శ్లోకంలో ఇండైరెక్ట్గా, ఎందుకంటే ఇప్పుడు నువ్వు నాకు స్పందిస్తావు, స్పందిస్తావు అనే నమ్మకం నాకుంది. నువ్వు నాకు స్పందిస్తావు అని అంటే నువ్వు త్రిగుణాతీతుడు అయినటువంటి వాడు నాకు స్పందిస్తున్నావు అంటే నేను కూడా త్రిగుణాతీతుడినే, అందుకనే నువ్వు నాకు స్పందిస్తావు. ఒకవేళ త్రిగుణాతీతుడు కానటువంటి వాడు, అంటే గుణాల యొక్క ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకు భగవంతుడు స్పందించరు అనేటువంటి విషయం. ఓకే, అందుకనే మనకి 6వ అధ్యాయం అష్టాంగ యోగ విధానం మొత్తం చెప్పిన తర్వాత కూడా త్రిగుణాతీతం అవడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అంతేకాని అష్టాంగ యోగం చేసేసావు నువ్వు త్రిగుణాతీతం అవ్వకపోయినా పర్వాలేదు, నీకు నేను స్పందించేస్తాను అని అనలేదు. అందుకని అష్టాంగ యోగ విధానం ద్వారా వాళ్ళకి జీవిత సాఫల్యాన్ని పొందాలి అని ప్రయత్నం చేసినటువంటి చాలా మంది యోగులు పొందలేకపోయారు. వేల సంవత్సరాలు తపస్సులు చేశారు, వేల సంవత్సరాలు ధ్యానం చేసినప్పటికీ వాళ్ళు భగవంతుని ప్రసన్నం చేసుకోలేకపోయారు, వాళ్ళు భౌతికంగానే పతనం చెంది ఉన్నారు. అందుకనే ఎవరైతే భక్తి యోగో వాళ్ళు నాకు అత్యంత సన్నిహితులు, ధ్యాన యోగులు కాదు అని ధ్యాన యోగము అనేటువంటి అధ్యాయం మొత్తం కూడా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేసిన తర్వాత ప్రకటించినటువంటి విషయం. 6వ అధ్యాయం ధ్యాన యోగం, ధ్యాన యోగం మొత్తం చెప్పిన తర్వాత ఇలా ధ్యాన యోగి కాదు నాయన, ఎవరైతే భక్తి యోగో, ఎవరైతే నిరంతరం నన్నే స్మరిస్తూ ఉంటారో అలాంటి యోగి యోగులందరిలో కూడా శ్రేష్ఠుడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి భక్తి యోగి అందరికంటే కూడా ఉత్తమమైనటువంటి వారు, భగవంతుడికి సన్నిహితంగా ఉన్నటువంటి వాడు, క్లోజ్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అయిపోతారు భక్తి యోగి అయితే. మరి ఏం చేసినా కానీ మనం భగవంతుడితోటి క్లోజ్ ఫ్రెండ్ అవ్వలేము. నెక్స్ట్ 19వ శ్లోకం అన్నపూర్ణ మాతాజీ. యం ధర్మ కామార్థ విముక్తి కామా, యం ధర్మ కామార్థ విముక్తి కామా, భజంత ఇష్టాం గతిమాప్నువంతి, భజంత ఇష్టాం గతిమాప్నువంతి, కిం చాశిశోరాత్యపి దేహమవ్యయం, కిం చాశిశోరాత్యస్పి దేహమవ్యయం, కరోతు మే అదభ్ర, కరోతు మే అదభ్రధయో విమోక్షణం, కరోతు మే అదభ్రదయో విమోక్షణం. ధర్మార్థ కామోక్షములందు అభిరుచి కలిగిన వారు దేవదేవుని ఆరాధించి తమ వాంఛిత ఫలములను పొందుదురు, అయినచో ఇక ఇతర వరములను గూర్చి తెలుపునదేమున్నది. నిజమునకు కొన్ని మార్లు అతడు అట్టి శ్రద్ధావంతులకు వారికి ఆధ్యాత్మిక దేహమునే వసగును. అమిత కరుణామయుడకు ఆ భగవంతుడు ప్రస్తుత సంకట పరిస్థితి నుండి, లౌకిక జీవన గతి నుండి నన్ను ఉద్ధరించుగాక. అంటే మనం మామూలుగా ఒక చేపను పట్టుకోవాలంటే మనం ఏం చేస్తాం? చేపను పట్టుకోవాలంటే ఎరవేస్తాం. ఎరవేయకపోతే చేప దొరికిద్దా? ఎరవేయకపోతే చేప దొరకదు. అలానే కామ్యకర్మల కోసం, ధర్మార్థ కామాల కోసం
మనం కూడా భగవంతుణ్ణి ఆశ్రయిస్తాం. ఓకే, ధర్మార్థ కామాలు అనేటువంటివి భగవంతుణ్ణి ఆశ్రయించడం కోసం ఒక ఎర లాంటివి. సో ఇలాంటి ధర్మార్థ కామాలను కోరికలతోటి, ధర్మార్థ కామాల కోసం కూడా నీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి ధర్మార్థ కామాలను కూడా తీరుస్తావు అంటే ఇది మనం భక్తి చేయడానికి మనకు కావాల్సినటువంటి ప్రేరణ. ఒకవేళ నేను ధర్మార్థ కామాల కోసం కనుక భగవంతుని ప్రార్థిస్తే భగవంతుడు నాకు ధర్మార్థ కామాలను కూడా ఇచ్చేస్తారు అనేటువంటి భావనలో చేసేటువంటి భక్తి. అసలు భక్తి చేయకుండా ఉన్నవాడికంటే ఇలాంటి వాడు చాలా నయం. ఎందుకంటే ఏదో ఒక కారణం చేత భగవంతుడికి భక్తి చేస్తున్నారు అంటే ఈ కారణాలన్నీ కూడా భగవంతుడికి భక్తి చేయడానికి ఒక మోటివేషన్, ఒక ప్రేరణ మనందరికీ. ఓకే, ఇలాంటి ప్రేరణతోటైనా సరే భక్తి చేసేటువంటి వాళ్ళకి కూడా నువ్వు ఉద్ధరిస్తున్నావు. మరి అలాంటప్పుడు ఇక నువ్వు అలాంటి వాళ్ళకే ఇస్తున్నప్పుడు అలా అసలు ఎలాంటి మోటివేషను లేకుండా చేసేటువంటి భక్తి చేసే వాళ్ళకి ఇచ్చేటువంటి వరాల గురించి ఇక చెప్పడానికి ఏముంది నువ్వు ఇచ్చేటువంటి వరాల గురించి. కాబట్టి నువ్వు ఎంత కరుణామయుడివి, ఎంత దయామయుడివి అని అంటే ఇలాంటి భౌతికంగా పతనం చెందినటువంటి వ్యక్తులు కూడా ఇంకా భౌతికంగా నియుక్తం అవడం కోసం కూడా నీ దగ్గరకు వచ్చినప్పటికీ వాళ్ళకి కూడా నువ్వు సహాయం చేస్తున్నావు. ఇంత కరుణామయుడైనటువంటి నువ్వు తప్పకుండా నువ్వు నన్ను రక్షిస్తావు. అందుకనే నువ్వు నన్ను ఈ లౌకిక జీవన గతి నుంచి రక్షించు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నాను. అంటే నన్ను ఈ ముసలి నోట్లో నుంచి రక్షించు అని కాట్లా. ముసలి అంటేనే లౌకిక జీవన గతి. ఓకే, ఈ యొక్క భౌతిక విశ్వము ఈ ముసలి అంటేనే. ఇలాంటి ముసలి నోట్లో నుంచి నన్ను రక్షించు అంటున్నారు అని అంటే మనకు అక్కడ ఒక ముసలి ఒక ఏనుగే కనిపిస్తున్నారు. కానీ నిజానికి ముసలి అంటే భౌతిక సంసారము, ఏనుగు అంటే ఒక జీవుడు. ఈ భౌతిక సింహ సంసారం నుంచి నన్ను రక్షించు అని ఇక్కడ అడుగుతున్నాను. చదవండి మాట. భాష్యముపై శ్రీల ప్రభుపాదకి జై. ఈ భౌతిక జగత్తునందు కొందరు అకాములు అనగా భౌతిక కోరికల నుండి విడివడి ఉన్నవారు, కొందరు మరింత భౌతిక లాభములను పడయవలనని అత్యాస పడువారు, మరికొందరు ధర్మార్థ కామములను ఆంత్యమును మోక్షమును కోరివారు అయి ఉందరు. అకామః సర్వ కామో వా మోక్ష కామో పరధి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. మనుజుని స్థితి ఎట్లున్నను అనగా అతడు భౌతిక లాభమును కోరుకున్నను లేదా భౌతిక లాభమునకు అత్యాస పడినను లేదా అంత్యమున మోక్షమును కోరిన దేవదేవునికి విషయపూర్వకముగా భక్త సేవను గావించి తాను కోరినది పొందవచ్చునని ఉపదేశించబడినది. శ్రీకృష్ణుడు అంతటి కరుణామయుడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అనగా అతడు భక్తునితో పరస్పర వినిమయమును కావించును. సామాన్య జీవుడు కోరినదైనను శ్రీకృష్ణుడు వసగుచుండును, హృదయస్థుడై ఉండడి అతడు జీవుడు కోరిన దానిని నెరవేర్చుచుండును. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై ఉండి ప్రకృతి నిర్మిత యంత్రముపై ఆసీనులైనట్లుగా నున్న సర్వజీవుల గతులను నిర్దేశించుచున్నాడు. భగవద్గీత 18.61. తన వాంఛలను నెరవేర్చుకొనుటకు ఎల్లరకు భగవానుడు అవకాశమును వసగును. భక్తధ్రువుని అంతటి వాడే తన తండ్రి రాజ్యము కన్నను ఘనమైన రాజ్యమును పొందవలనని కోరుకొనెను. అందువలన అతడు ఆధ్యాత్మిక దేహమును పొందుటయే గాక అటు రాజ్యమును కూడా పొందగలిగాను. తన చరణకమలములను ఆశ్రయించిన వాణిని దేవదేవుడు నిరాశపరచుడు కదా. కనుక గజేంద్రుడు ప్రస్తుత సంకట పరిస్థితి నుండి బయటపడుటకు పరోక్షముగా చెప్పవలనన్నచో ప్రస్తుత లౌకిక జీవన పరిస్థితి నుండి విడుదల పొందుటకు శరణజొచ్చను. కనుక ఆ దేవదేవుడు అతని కోరికను ఎందులకు తీర్చకుండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. సో పరోక్షంగా భగవంతుడికి సేవ చేసేటువంటి వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ప్రత్యక్షంగా భగవంతుడికి సేవ చేసేటువంటి స్థాయికి వస్తారు. ఏంటి పరోక్షంగా దేవత భగవంతుడికి సేవ చేసేటువంటి స్థాయి అంటే పరోక్షంగా భగవంతుడికి ఎలా సేవ చేయాలి? కోరికలు తీర్చుకోవడం కోసమని అవి ఇవి మొక్కుతూ ఉంటారు కదా, అలా చేసి సేవ చేసుకుంటారు కదా ప్రభు. కోరికలు తీర్చుకోవడం కోసం కూడా భగవంతుడికి సేవ చేస్తే అది ప్రత్యక్ష సేవే, పరోక్ష సేవ కాదు.
పరోక్షంగా సేవ చేయటం అంటే ఏమిటని భగవద్గీతలో చెప్పారు మన శ్రీకృష్ణుడు. అవిధిపూర్వకమైనటువంటి భక్తి గురించి మాట్లాడారు కృష్ణుడు భగవద్గీతలో కదా. అవిధిపూర్వకమైనటువంటి భక్తి అంటే అవిధి అంటే విధి, అంటే విధి అవిధి తేడా ఏంటి? నియమానుసారంగా కానిది అవిధి. ఆ విధి విధానాలు అంటే అవిధి పూర్వకంగా చేసేటువంటి భక్తి అని అంటే నువ్వు దేవీదేవతలను పూజించి నన్ను పూజించాను అనుకోవడం. ఒకవేళ నువ్వు దేవీదేవతలను పూజించి నన్ను పూజించానుకున్నప్పటికీ ఆ దేవీదేవతలకు చేసేటువంటి పూజ కూడా పరోక్షంగా నాకు చేసినటువంటిదే నాకే చేరుతుంది అని, కాకపోతే రిజల్ట్ సేమ్ ఉండదు. కాకపోతే అవిధిపూర్వకమైనటువంటి భక్తి చేసేటువంటి వ్యక్తులు ఏదో ఒక రోజు విధిపూర్వకంగా భక్తిని చేసే స్థాయికి వస్తారు. మనందరం కూడా అలాంటి స్థితి నుంచి వచ్చినటువంటి వాళ్ళు. మనందరం కూడా అనుకుంటాం నేను ఈరోజు బాబాకి పూజ చేశాను, లేకపోతే నేను ఈరోజు ఇంకెవరికో చేశాను ఇంకెవరికో చేశాను అని అంటాం. ఈరోజు మనం కృష్ణుడి దగ్గరికి చేరుకున్నాము అని అంటే నేను ఇంతకాలం చేసినటువంటి దేవీదేవతల పూజ, ఆ దేవీదేవతల యొక్క సహాయం వలనే నేను స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి పాదాల వరకు చేరుకున్నాను అనేటువంటి భావన మనందరికీ ఉంది. అంటే మనం అందరం కూడా అలానే అనుకుంటున్నాం, అది నిజం కూడా ఒక రకంగా. ఒక రకంగా మనం అందరం కూడా కృష్ణుడి పాదాల వరకు చేరుకున్నాము అని అంటే మనకి ఏ జన్మలోనో సుకృతి ఉంది, ఆ సుకృతి ఉండడం వలన మనందరం కూడా కృష్ణుడి యొక్క పాదాల వరకు చేరుకున్నాం. అది చాలా ఈజీ కాదు. అదే మనం అవిధిపూర్వకమైనటువంటి భక్తి చేస్తూనే ఉన్నాం అనుకోండి, మనము ఇలా ఎవరైనా సరే ఒక శుద్ధ భక్తుల సాంగత్యంలోకి మనం వచ్చి కూడా విధిపూర్వకమైనటువంటి భక్తిలోకి కనుక దిగలేదనుకోండి, మనంత దురదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు. ఎందుకంటే మన యొక్క జర్నీలో ఒక అడుగు ముందుకు వేయడం కోసం, ఒక మెట్టు పైకి ఎక్కడం కోసం మనకి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని కాలుతో తన్నేసినట్లయిపోయింది. ఎందుకంటే శుద్ధ భక్తుల సాంగత్యము అనేటువంటిది చాలా చిన్న విషయం కాదు. శుద్ధభక్తుల సాంగత్యంలోకి వచ్చినప్పుడు మన జ్ఞానం పెరుగుతుంది, మనం చేస్తున్నటువంటి తప్పులు తెలుస్తాయి, భక్తిలో మనం అసలు భక్తిని ఎలా చేయాలి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కానీ అలా మనం అర్థం చేసుకోలేదు అనుకోండి, ఆ సాంగత్యాన్ని మనం ఉపయోగించుకోలేదు అనుకోండి, మళ్ళీ ఆ అవిధిపూర్వకమైనటువంటి భక్తిలోనే ఉండి మళ్ళీ మనం భౌతికంగా పడిపోతాం, ఇంకొక జన్మ తీసుకుంటాం, మళ్ళీ అక్కడ పడిపోతాం, మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటాం, ఇంకొకసారి అట్లా అనేక రకాలుగా మనం పడిపోతూనే ఉంటాం, అనేక జన్మల్లో పడిపోతూనే ఉంటాం. ఏ జన్మలో అయినా సరే మనం మన మనం ఒకవేళ నదిలో కొట్టుకుపోతున్నాం అనుకోండి, కొట్టుకుపోయేటువంటి మనకి ఏదైనా ఒక ఆసరా దొరికింది అనుకోండి, ఏం చేస్తాం మనం? ఆ ఆసరాని గట్టిగా పట్టుకోవాలి, శక్తి సామర్థ్యం ఉన్నంత వరకు. అయినా సరే నది యొక్క ప్రవాహం నువ్వు పట్టుకున్నటువంటి పట్టు యొక్క శక్తి కంటే కూడా ఎక్కువగా ఉందనుకోండి, ఏమవుతుంది? నది ప్రవాహం మనల్ని ఆ చేత్తో మనం ఒక కర్రనో కొమ్మనో పట్టుకున్నాం అనుకోండి, అది ఆ నది ప్రవాహం వల్ల మనం దాన్ని కూడా బలంగా పట్టుకొని ఉండలేము, ఎంతోసేపు వదిలేస్తుంది. ఎవరైతే బలంగా ఆ కొమ్మను పట్టుకొని నది ప్రవాహానికంటే కూడా బలంగా ఇంకా మనం ఆ కొమ్మను ఆసరాగా తీసుకుని ఆ నది నుంచి బయటపడ్డాం అనుకోండి, అంటే దానికి మన దగ్గర కూడా దృఢమైనటువంటి సంకల్పం ఉండాలి. ఒక చోట కొమ్మను వదిలేసినా ఇంకొక చోట మళ్ళీ కొమ్మను పట్టుకోవాలి, ఇంకొక చోట కొమ్మను వదిలేసినా ఇంకొక చోట అయినా కొమ్మను పట్టుకోవాలి, కొంచెం కొంచెం శక్తిని కూడా తెచ్చుకొని నది ప్రవాహం కొంచెం తక్కువ ఉన్నప్పుడు టక్కు మన బయటకు వచ్చేసేయాలి. అలానే ఈ యొక్క దేవతల ఆరాధన అయితే ఈ భౌతికమైనటువంటి వాంఛలు కోరికలు, భౌతికమైనటువంటి సుఖాల కోసం మనం చేసేటువంటి భక్తి ఆరాధన ఏదైతే ఉందో ఇదంతా కూడా మనల్ని నదీ ప్రవాహం లాంటి ప్రవాహంలో మనల్ని అందరినీ కూడా కొట్టుకుపోయేలా చేస్తూ ఉన్నాయి. మనము శుద్ధభక్తుడి సాంగత్యం అంటే ఒక కొమ్మ దొరికినప్పుడు ఆ కొమ్మను పట్టుకొని నది ప్రవాహం కొంచెం తక్కువ ఉంది అనిపించినప్పుడు టక్కుమని ఆ కొమ్మను పట్టుకుని బయటకు వచ్చేసేయాలి. సో అలా రాలేదనుకోండి, అలా అనంతకాలం పాటు కొట్టుకొని పోతూనే ఉంటాం ఆ నదుల్లో. ఓకే, సో అది అయితే భగవంతుడు మనల్ని పరమాత్మ రూపంలో మనలో ఉన్నారు కాబట్టి పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవానుడికి తెలుసు మన స్థితి ఏమిటి అనేది, మనల్ని రక్షించాలి అనేటువంటి ప్రయత్నం పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవానుడు అనుక్షణం చేస్తూనే ఉంటారు. అందుకనే మనకి ఎప్పుడైనా సరే శుద్ధభక్తుల సాంగత్యం దొరికినప్పుడు
మనం శుద్ధభక్తి చేయడానికి ప్రయత్నం చేసేలా ప్రేరేపిస్తూ ఉంటారు. కానీ మనం ఒకవేళ పరమాత్మని గనక మనం లెక్క చేయలేకపోయాము, అప్పుడు మనం ఏం చేస్తాము, మళ్ళీ మనము భౌతికంగానే పడిపోతాం. అందుకని భగవంతుడు ఇక్కడ అదే చెప్తున్నారు, భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. అంటే ఈ యొక్క యంత్రము మీద ఆసీనుడై ఉన్నటువంటి జీవుడి అంటే మాయ అనేటువంటి యంత్రం, అంటే ఈ భౌతిక శరీరం అనేటువంటిది ఒక యంత్రం. ఓకే, సర్వజీవుల గతులనే నిర్దేశిస్తున్నాడు భగవానుడు. అంటే ఈ యంత్రంలో మనమే కాదు, ఈ యంత్రంలో భగవానుడు కూడా ఉన్నాడు, అదే పరమాత్మ. మనందరి యొక్క గతులని కూడా నిర్దేశిస్తున్నారు భగవాన్ అని చెప్తున్నారు. ఎందుకంటే మన యొక్క కోరికలకు అనుగుణంగా, మన యొక్క ఆలోచనలకు అనుగుణంగా మనకి మళ్ళీ మళ్ళీ జీవితాలను ఇవ్వడము అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి హృదయస్థ పరమాత్ముడు అంటే ఇక్కడ ధర్మార్థ కామాలలోనే ఇరుక్కొని పోయి అక్కడే ఉండద్దు, దాన్ని దాటి మోక్ష స్థాయికి రావాలి. ధర్మార్థ కామాల కోసం భక్తిని చేసినప్పటికీ ఏదో ఒకరోజు తెలుసుకొని మోక్ష స్థాయికి భక్తి చేసే స్థాయి వరకు కూడా మనము రావాలి. భగవంతుడు కరుణిస్తారు మనల్ని, మనల్ని తప్పకుండా మోక్ష స్థాయికి తీసుకొస్తారు, కాకపోతే మనకి నమ్మకం ఉండాలి. ఓకే, నెక్స్ట్. ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడి మీద నమ్మకం ఉంది కాబట్టే ధర్మార్థ కామాల కోసం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు. అలాంటి వ్యక్తులు చాలా ఈజీగా భగవంతుని అర్థం చేసుకోగలరు, చాలా ఈజీగా భగవంతుడికి భక్తి చేయగలరు. ఓకే, నెక్స్ట్. 20-21 సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏకాంతినో యస్య న కంచనార్థం. ఏకాంతినో యస్య న కంచనార్థం. వాంచంతి యే వై భగవత్ ప్రపన్నా. వాంచంతి యే వై భగవత్ ప్రపన్నాః. అత్యద్భుతం తచ్చరితం సమంగళం. అత్యద్భుతం తచ్చరితం సుమంగళం. గాయంత ఆనంద సముద్రమగ్నా. గాయంత ఆనంద సముద్రమగ్నాః. తమక్షరం బ్రహ్మ పరంపరేశ. తమక్షరం బ్రహ్మ పరంపరేశ. అవ్యక్తమాధ్యాత్మిక యోగ గమ్యం. అవ్యక్తమాధ్యాత్మిక యోగ గమ్యం. అతీంద్రియం సూక్ష్మమివాతి దూరా. అతీంద్రియం సూక్ష్మమివాతి దూరా. మనంత మాధ్యం పరిపూర్ణమీడే. మనంత మాధ్యం పరిపూర్ణమీడే. భావము, భగవత్ సేవకు అవ్యయమైన కోరిక లేనటువంటి విశుద్ధ భక్తులు సంపూర్ణ శరణాగతితో భగవంతుని అర్చించి పరమాద్భుతములు పరమమంగళములు నైన అతని కర్మలను సదా వినుచు కీర్తించుచు దివ్యానంద సాగరమున మునిగియుందరు. అట్టి భక్తులు భగవంతుని ఎటువంటి కోరిక కోరరు. కానీ నేను ఇప్పుడు ఆపత్తులో చిక్కి ఉన్నాను కనుక నిత్యుడు అగోచరుడు బ్రహ్మాది మహనీయులకును ప్రభువు కేవలం భక్తి యోగమునకే లభ్యుడునైన అతనిని ప్రార్థించుచున్నాను. పరమ సూక్ష్మమైనందున అతడు నా ఇంద్రియములకు అతీతుడు, బాహ్యానుభూతికి పరుడునై ఉన్నాడు. అపరిమితుడు, ఆదికారుణుడు, పరిపూర్ణుడు నైన ఆ దేవదేవునికి నా వందనములు. తదన ప్రభుజీ భాష్యము, భక్తి రసామృత సింధువు 1.1.11 నందు ఇట్లు చెప్పబడింది. అన్యాభిలాషితా శూన్యం జ్ఞాన కర్మాధ్యనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. మనుజుడు భౌతిక వాంఛ లేకుండా జ్ఞానకాండ కర్మకాండ రహితముగా దేవదేవుడు శ్రీకృష్ణునికి దివ్యమగు ప్రేమయుత సేవను వనర్చవలెను. అదే విశుద్ధ భక్తి అనబడును. విశుద్ధ భక్తులకు భగవంతుని కోరవలసినది ఏదియును ఉండదు. కానీ గజేంద్రుడు రక్షణకు వేరొక మార్గం లేని కారణమున పరిస్థితుల దృష్ట్యా తక్షణ వరదానమును కోర్చున్నాడు. భగవత్ కరుణ పైననే పూర్తిగా ఆధారపడి ఉండే విశుద్ధ భక్తుడు అన్యోపాయమును గానక ఒకప్పుడు ఏదేని వరమును అర్థింపవచ్చును. కానీ అట్టి అభ్యర్థనలో పశ్చాత్తాపమును విచారణమును కూడా వెలుగుచ్చును. భగవంతుని దివ్య లీలలను సదా వినుచు కీర్తించేడువాడు భౌతిక లాభములను అడగనట్టి పదమున నెలకొనగలడు. పూర్తిగా విశుద్ధ భక్తుడు కానిదే ఎవ్వడును హరినామ సంకీర్తనలో పారవశ్యముతో నృత్యగానముల వలన కలిగిడి దివ్యానంద మధురమును ఆస్వాదింపజాలడు. అట్టి పారవశ్యము సాధారణ భక్తునికి అసాధ్యము. పారవశ్యముతో శ్రవణ కీర్తన నృత్యముల ద్వారా
ఏ విధంగా దివ్యానందమును అనుభవింపవచ్చునో శ్రీ చైతన్య మహాప్రభువు మనకు చూపిరి. అదే భక్తి యోగము. కనుక ఈ దివ్య పదమును నెలకొనని దేవుడును దేవదేవుని చేరజాలడని సూచించుడు. గజరాజు ఆధ్యాత్మిక యోగ గమ్యమని పలికినది. దేవదేవుని సన్నిధికి చేరడి దివ్య పదము పలు జన్మల పెదపయే లభించును. కానీ శ్రీ చైతన్య మహాప్రభువు ఆ వరమును ఎల్లరకు ఆధ్యాత్మికత కించిత్తైనను లేనట్టి పతితులకును వసగియుండిరి. ఈ విషయమును శ్రీకృష్ణ చైతన్యోద్యమమున ప్రత్యక్షంగా చూడవచ్చును. కనుక భక్తి యోగ పదమే భగవంతుని చేరుటకు నిష్కళంకమైన విధానమై ఉన్నది. భక్త్యా హమేకయ గ్రాహ్య, కేవలము భక్తి యోగం ద్వారానే మనుజుడు శ్రీకృష్ణ భగవానుని చేరగలడు. ఈ విషయమును ఆ దేవదేవుడే సాక్షాత్తుగా భగవద్గీత 7.1 నందు ఇట్లు పలికెను. మయ్యాసక్త మనఃపార్థ యోగం ఇంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తచ్చృణు. ఓ పార్థ, మనస్సును నాయందే సంలగ్నమునర్చి నా సంపూర్ణ భావనలో యోగమును అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరుగగలవో ఇప్పుడు ఆలకింపు. కృష్ణ భక్తి భావన యందు అనురక్తుడై నిరంతరము శ్రీకృష్ణుని పాదారవిందములనే చింతించుచు మనుజుడు దేవదేవుడకు శ్రీకృష్ణుని నిస్సందేహముగా నెరగగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఇంకొక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ విషయం అనేటువంటిది మనకి ఈ శ్లోకంలో తెలుస్తుంది. సో అనన్యమైనటువంటి భక్తి చేసేటువంటి వాడు భగవంతుడిని ఏ కోరిక కోరడు. ఓకే, అన్యాభిలాషిత శూన్యం, ఎలాంటి కోరికలు లేకుండగా భగవంతుడికి భక్తి చేసేటువంటి వాడు శుద్ధ భక్తుడు. మరి అయితే మనందరం కోరికలు కోరుకుంటే శుద్ధ భక్తులం కాదా? మనందరికీ కూడా కోరికలు ఉన్నాయి ఏదో ఒక రకంగా. కోరికలతోటి మరి మనం అందరం కూడా భక్తి చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం గజేంద్రుడే స్వయంగా అనన్యమైనటువంటి కోరికలు కోరేటువంటి అనన్యమైనటువంటి భక్తి చేసేటువంటి వాళ్ళు ఎలాంటి కోరిక కోరకుండగా నీకు భక్తి చేస్తారు, అలాంటి వాళ్ళకి నువ్వు స్పందిస్తావు, అలాంటి వాళ్ళ యొక్క రక్షణ నువ్వే భారం చూసుకుంటావు, కానీ నేను అలా చెయ్యట్లేదు, నేను నా రక్షణ కోసం నేను నీకు భక్తి చేస్తున్నాను, నన్ను కాపాడమని నేను భక్తి చేస్తున్నాను అనేటువంటి విషయం అడుగుతున్నారు. అంటే ఒక భక్తుడు, ఇప్పుడు గజేంద్రుడు ఒకవేళ శుద్ధ భక్తుడు కాకపోతే భగవంతుడు నిజంగా వైకుంఠాన్ని వదిలేసి మరీ గజేంద్రుడి దగ్గరికి వచ్చి గజేంద్రుడిని రక్షిస్తారా? రక్షించరు. గజేంద్రుడు శుద్ధ భక్తుడే. మరి గజేంద్రుడే స్వయంగా భక్తుడికి నిర్వచనం చెప్తున్నాడు. మరి అలాంటప్పుడు గజేంద్రుడి స్థితి ఏమిటి? గజేంద్రుడి స్థితి శుద్ధ భక్తి స్థితి కాదా? అంటే మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, భక్తుడు కూడా కోరికలు కోరుకోవచ్చు, భక్తుడు కూడా కోరికలు కోరుకోవచ్చు భగవంతుణ్ణి, కానీ ఆ కోరుకునేటువంటి కోరిక గత్యంతరం లేని పరిస్థితుల్లో కోరుకోవాలి. భగవంతుడా, నువ్వే నాకు రక్షణ, ఇక నాకు నువ్వు తప్ప వేరే ఎవరూ రక్షణ లేరు, నేను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుంచి నన్ను కాపాడగలిగిన వాడివి నువ్వే, కాబట్టి నేను నిన్ను వేడుకుంటున్నాను, నన్ను కాపాడు అనడంలో తప్పు లేదు. అది ఎలాంటి భౌతికమైనటువంటి కోరికతో సమానం కాదు. స్వయంగా భగవంతుడినే కోరుకుంటున్నాం. అయితే కండిషన్ ఏమిటి అనంటే, ఈ కోరిక కోరుకునేటప్పుడు ఈ కోరికను తీర్చగలిగిన వాడు భగవంతుడు మాత్రమే, ఈ కోరికను భగవంతుడు తీర్చలేకపోతే నేను ఇక నాకు గత్యంతరం లేదు, ఇక నేను బ్రతకలేను అనుకున్నప్పుడు కోరుకోవచ్చు. రెండవది, మనలో పశ్చాత్తాప భావన ఉండాలి. మనకి కోరికలు తీర్చడానికి భగవంతుడు వచ్చేస్తారులే, మనం ప్రార్థన చేస్తే భగవంతుడు వచ్చేస్తారులే అనేటువంటి భావనలో మనం కోరికలు కోరేసుకుని భగవంతుడు వస్తారులే అనేటువంటి ధీమాతోటి భగవంతుడి నుంచి కోరికలు కోరుకోవడం కాదు కరెక్ట్. మన స్థితి మనకు తెలియాలి, భగవంతుడి స్థితి మనకు తెలియాలి. మనం కోరుకునేటువంటి కోరిక కంటే పరమైనటువంటి వాడు, నేను భౌతిక పరంగా ఉన్నాను, భౌతికమైనటువంటి కోరిక కోరుతున్నాను, భౌతిక ఇంద్రియాలతో నేను భగవంతుడిని నేను పొందలేను అయినప్పటికీ, ఇలాంటి వాటికి అతీతంగా అంటే శుద్ధ భక్తుడుగా ఉన్నటువంటి వాడికి నువ్వు స్పందిస్తావు, కాబట్టి ఒకవేళ నాకు ఈ రక్షణ కనుక కల్పిస్తే నేను కూడా ఆ స్థితిలోకి వచ్చేస్తాను, నేను కూడా శుద్ధ భక్తిని చేస్తాను, నేను కూడా ఇక మరి ఏం కోరను, ఇది ఒకటే కోరిక, ఈ కోరిక తర్వాత ఇక నాకేం అవసరం లేదు, ఇక నాకు మిగిలిందల్లా నీ భక్తి అనేటువంటి భావనలో కనుక మనం కూడా చేయగలిగితే మనం కూడా శుద్ధ భక్తులమే.
అంటే పశ్చాత్తాప భావనలో మనము భగవంతుడికి కోరికలు కోరచ్చు. ఈ కోరిక తీర్చు భగవంతుడా, నన్ను రక్షించు, ఈ గండం గట్టెక్కించు, ఆ తర్వాత మొత్తం నా నన్ను నేను నీకు అర్పించుకుంటాను అని అనడంలో తప్పు లేదు. సో ఇప్పుడు గజేంద్రుడి పరిస్థితి కూడా అదే. కాబట్టి గజేంద్రుడు శుద్ధభక్తుడే. మనం శరణాగతులం అయితే శుద్ధభక్తులమే గజేంద్రుళ్ళ. అలా కాకుండా కోరికను కోరతాము, కోరికలు తీర్చుకుంటాం భగవంతుడి ద్వారా, కోరిక తీరిన వెంటనే మళ్ళీ భౌతికంగా ఉండిపోతాం. ఒకవేళ అలా ఉన్నాం అనుకోండి, అలాంటి వాడు శుద్ధభక్తుడు ఎప్పటికీ కాదు. ఓకే, కానీ గజేంద్రుడు అలా ఉండడు. గజేంద్రుడు, నన్ను ఈ భౌతిక సంసారం నుంచి రక్షించు, లౌకిక కార్యకలాపాల నుంచి నన్ను విముక్తుణ్ణి చెయ్యి అని అడుగుతున్నారు. ఓకే, కాబట్టి ఇది శుద్ధభక్తి. ఇందులో ఈ కోరికలో తప్పు లేదు. ఓకే, అది ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి జ్ఞానకాండ, కర్మకాండ, ఇంకోటి ఏంటి, ఉపాసనకాండ. జ్ఞానకాండ, కర్మకాండ అనేటువంటిది మనల్ని ఉపాసనకాండ వరకు తీసుకురాగలగాలి. ఉపాసనకాండ వరకు తీసుకువెళ్ళడం కోసం కర్మకాండం ఓకే, ఉపాసనకాండ వరకు తీసుకెళ్ళడం కోసం జ్ఞానకాండ కూడా ఓకే. ఓకేనా? అలా అని మనం జ్ఞానకాండ, కర్మకాండలోనే ఉండిపోకూడదు. ఉపాసనకాండకి మనము ఉద్ధరింపబడడం కోసం జ్ఞానకాండ, కర్మకాండ అనేటువంటిది ఓకే. ఓకే, ఓకే, అవుదామా మాతాజీ ఇక్కడికి. 21 శ్లోకాలు కంప్లీట్ చేసుకుందాం. 22వ శ్లోకం నుంచి రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ.